हाय अंडी नमस्ते क्लीन हाउस तेलुगु स्वागत मन टापिक मन ऑनलाइन मन प्रोडक्ट मन बिजनेस एला चुस्काली मैं तेजकंदा ऐक्चुअल मन दर फॉग लेदा डेनवेर इलांट कंपनी मन षापी मन इलांट मन मन दच्चे कस्टमर्स को मनमेटे मन बैठ वाल वेरे ऊर वाल मन डेलीवरी मन वाली ये रेटे उ रेट डेलीवरी मन इधे रेट तो डेलीवरी मन इवच्छ वाली अभी एला अने इंकोटे ऐक्चुअल बैठ मार्केट अमेजा फ्लिपकार्ट आनलन संस्थन इवे मार्केंग संस्थल इवेटे वीट मन रिजिस्ट्रेशन चुस्कोनी मन प्रोडक्ट मन सेल्चे दी चला प्रोसीजर अनें अलागे दी ट्रैनी अने लेदे मन ट्रैनी अगर व्यक्ति ने मन पे मन एंटे बिजनेस अने मन चुस्वा अमेजा फ्लिपकार्ट लाट वे सैट मन प्रोडक्ट मन पेवाले ओकेना अदे इप्ड ना यापरेंटे प्रोडक्ट ईजीगर अड्डी डैरक्ट सेलिंग अनेकोवे दी जीएसटी सर्टिफिकेट इलाम अवसर उड़ा और फर्दर का मैं इंका दींट मन प्रोसीड अवाले मन जीएसटी सर्टिफिकेट्स इवीं उठाई मैं अपलोड चुस्कुस्तु उन्ना लेना दींट अपलोड मन मन प्रोडक्ट मैं सेल्चु अदाने वीडियो एक्सप्लेन अलागे ना चैनल फर्स्ट टाइम चूसते वीडियो क्या रेड कलर सब्सक्राइब बटन क्लिक सब्सक्राइब चुस्को ओके इप्ड आ यापी आप यूज चुस्काले फुल इंफर्मेशन वीडियो में स्किप एंड वरुक चूँगी ओके फ्रेंड्स ओके अभी इन मैं प्ले स्टोर अने ओपन चुस्क प्ले स्टोर ओपन चुस्क तरवा इकड़ी कुट लाट ओपन कट लाट सीओ यूटी एलओओटी कट लाट ओपन चुस्क दी इनस्टा चुस्क నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది మీరైతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కూడా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మీ మొబైల్ నంబర్ లేదంటే మీరు ఈమెయిల్ లేదా మీ ఫేస్బుక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఏందంటే మెయిల్ అయితే మెయిల్ కి మీకు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది లేదా మొబైల్ కి అయితే మొబైల్ కి వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఆ విధంగా మీరు వన్ టైం పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద చూశారు కదా మీకు ఆ బాటమ్ లో ఒక ఐదు ఐకాన్స్ ఉన్నాయి అక్కడ దాని పక్కన మిడిల్ లో మీకు సేల్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ సేల్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే ఇక్కడ లిస్టింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇక్కడ వచ్చేటికి మీరు ఏంటంటే మీరు పేరు ఏమైనా మీరు కరెక్షన్స్ అలా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు ఏంటి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరుని ఎంటర్ అయ్యని అడుగుతుంది అడిగినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినా మళ్ళీ మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకొని చేసుకోవచ్చు అలాగే మీ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా మీరు మార్చుకొని సెట్ చేసుకోవచ్చు ఓకేనండి అలాగే ఊరు పేరు సిటీ వచ్చు సిటీ ఒకటి జెండర్లు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఓకేనా ఓకే ఈ విధంగా మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం లిస్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే సేల్ చేసుకోవడానికి మన ప్రొడక్ట్ మనం అప్లోడ్ ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మనం చూసుకుందాం ఓకేనా ఈ ఐకాన్లో మిడిల్ ఐకాన్ చూశారు కదా అకౌంట్స్ ఉన్నాయి తర్వాత వచ్చి ఈ సేల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తుంది రెండు ఆప్షన్ ఏంటంటే ఒకటి వచ్చేటేమో ఆ సేల్ సింగిల్ ఐటెమ్ అని చూపిస్తుంది ఇంకోటి ఏమో సేల్ మల్టీ ఐటెమ్ అని చూపిస్తుంది సింగిల్ ఐటెమ్ అంటే మనకి ఒక ఐటెమ్ అనేది మనం సేల్ చేసుకోవచ్చు మల్టీ అంటే ఒక రెండు ప్రొడక్ట్లే మనం డైరెక్ట్గా మనం సేల్ చేయాలంటే చేసుకోవచ్చు ఓకే నేను మల్టీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే మల్టీ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే దీంట్లో లోయెస్ట్ ప్రైస్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనం మల్టీ ఆప్షన్ కింద మనం సేల్ చేసుకోవడం జరుగుతుంది అలా చేస్తే మనకి ఏంటంటే మనకి ఇన్కమ్ ఉంటుంది అలాగే మనకి ఏంటంటే యాప్ వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి కదా మనం అలాగే కమిషన్ ఇవ్వచ్చు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేటికి మన అడ్రస్ అడుగుతుంది అడ్రస్ అనేది కూడా మనం ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటే మనకి ఇక్కడ వస్తుంది లేదంటే ఇక్కడ యాడ్ కింద న్యూ అడ్రస్ ఉంది కదా అదేనా మీరు క్లిక్ చేసుకొని మీరు అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఏంటంటే వర్క్ అడ్రస్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళ్ళిపోతాము ఓకేనా మనం నెక్స్ట్ స్టెప్కొని వెళ్తాం అక్కడ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది ఇక్కడ వచ్చేటికి మనం సెలెక్ట్ క్యాటగిరీస్ అంటే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి మన ఐటమ్ని మనం సేల్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను వచ్చేటికి బ్యూటీ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ఉంది కదా దీనికి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేటికి కింద లాస్ట్లో వచ్చేటికి పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది కదా దాన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేటికి మూడు ఆప్షన్స్ చూపిస్తుంది ఒకటేమో పర్ఫ్యూమ్స్ ఒకటేమో డ్యూటెంట్ తర్వాత వచ్చేటికి అత్తర్ తర్వాత వచ్చి ఆల్ క్లిక్ ఫ్రాగ్రెన్స్ ఇస్తానుంది నేను వచ్చేటికి
ఏదైతే ప్రొడక్ట్ నేను సేల్ చేయాలనుకుంటున్నా ఆ ప్రొడక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేటకి నేను డ్యూట్రింట్ అనే ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేటకి మీకు ఇంకా 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్, సర్వీస్ మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు కస్టమర్కి అనేది అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేటకి మీ ఫస్ట్ ఆప్షన్లో సేలర్ సెల్ఫ్ అని ఉంది కదా, ఇది వచ్చేటికి మీరేంటే డైరెక్ట్గా మీరే కస్టమర్కి సర్ చేసుకున్నారనుకోండి, మీకేంటంటే ట్రావెలింగ్ ఛార్జెస్ ఎంత అయితే అది మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. అది మీకు ఇంకా దాంట్లో ఇక్కడ మీకు ఏం కమిషన్ అట్లా ఏమి ఉండదు ఇంకా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటికి ఇక్కడ డైరెక్ట్ షిప్పింగ్ ఉంది. ఎవరైనా మీకు ఈ యాప్కు సంబంధించిన వాళ్ళు ఒకరు వస్తారనమాట, వచ్చి మీ దగ్గర ఏంటంటే షిప్పింగ్ అనేది తీసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళకి తీసుకెళ్ళినందుకు 10% కమిషన్ అనేది మనం ఇవ్వాలి. అలాగే పికప్ ఛార్జ్ వచ్చి 40 రూపీస్ తీసుకుంటారు. అట్లాగే యాప్కు సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వెహికలే వస్తుంది మన దగ్గరికి, వాళ్ళ వెహికల్ వచ్చేసి వాళ్ళే వెహికల్ తీసేసుకొని వాళ్ళే వెళ్ళిపోతారు. అలా చేసినందుకేమో 14% తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చి 50 రూపీస్ ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు, పికప్ ఛార్జెస్ వారి పికప్ ఛార్జెస్ తీసుకుంటారు. ఓకేనా, నేను వచ్చేటికి అందరూ మ్యాక్సిమం వచ్చేటికి అది ఆల్రెడీ సెటిల్ వచ్చేటికి మీకు మధ్యలో సెలెక్ట్ అయ్యి ఉంటుంది మిడిల్ ఆప్షన్, ఆల్రెడీ అదే మీరు పెట్టేసుకుని చేసుకుని చాలా మంచిది అనుకుంటున్నాను, నేను కూడా అలానే చేస్తున్నాను కాబట్టి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ బటన్ మనం క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డ్యూట్రింట్ ఆప్షన్ తీసుకున్నాము, అక్కడ వచ్చేటికి మీకు ఒక ప్రొఫైల్కి పికౌట్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీరు ఫోటో తీసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఉన్నటువంటి ఫొటోస్నే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆల్రెడీ తీసుకుని పెట్టుకున్నటువంటివి లేదంటే మీరు తీసుకునే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఏంటంటే ఆ ఫోటోనే మీకు ఇప్పుడు అప్లోడ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ మీకు కవర్ పేజ్ తీసి వచ్చేటికి మీరు 4 అంటే మనం ఎప్పుడైతే మన ప్రొడక్ట్ ఎవరైనా మనకి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని ఫొటోస్ అనేవి కనపడాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్ని ఫొటోస్ అనేవి వస్తాయి. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, యాక్చువల్గా 4 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ హైట్ బాటమ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేటికి నేను పార్క్ ఎవెన్ ఒకటి మనం పెట్టాము కదా, అదొకటి నేను టైప్ చేస్తున్నాను. అండ్ వచ్చేటికి నెక్స్ట్ డెవినర్ ఉంది కదా, డెవినర్ అని కూడా టైప్ చేస్తున్నాను. ఈ విధంగా మనం టైప్ చేసుకొని మీకు క్వాంటిటీస్ కూడా కావాలంటే క్వాంటిటీస్ కూడా పక్కన అనేది టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా నేను టైప్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకేనా, స్ప్రే 2 పీసెస్ మనం అప్లోడ్ చేసింది, 2 పీసెస్ కాబట్టి మనం 2 పీసెస్ అనేది కూడా మనం పెట్టుకుంటే ఈజీగా వాళ్ళకి ఏంటంటే డిస్ప్లేలో కనబడుతుంది, 2 పీసెస్ మనకి రేట్కి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనండి, ఇక్కడ వచ్చేటికి అది NML అనేది కూడా మీకు టైప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేటికి పార్క్ వచ్చేటికి 165 ml ఉంది, 165 ml అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే NML అనేది కూడా కస్టమర్కి తెలిస్తే వాళ్ళకి దానికి బయట మార్కెట్ దీనికి కంపారిజన్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది కాబట్టి. అలాగే పార్క్ ఎవెన్ కూడా ఉంది కదా, అది కూడా వచ్చేటికి సెలెక్ట్ చేసుకుని దానికి 150 ml అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటికి 2 పీసెస్ కదా, నేను 2 పీసెస్ అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మన టైటిల్ అనమాట. మన ప్రొడక్ట్ ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో సెర్చ్ చేసినప్పుడు ఈ టైటిల్ మీదనే మీకు ఆ ప్రొడక్ట్ అనేది డిస్ప్లే అయ్యి మీకు కనబడుతుంది. ఓకేనా, దీన్ని కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేటికి మీకు సెలెక్ట్ కలర్ అని వస్తుంది, అంటే మనం మల్టీ ఐటమ్స్ మనం అప్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం మల్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇమేజ్ అప్లోడ్ 1 అని ఉంది, అంటే మీరు ఎన్ని ఇమేజెస్ అప్లోడ్ చేస్తే అన్ని ఇమేజెస్ అని మీకు చూపిస్తుంది అనమాట అది. ఓకేనా, ఇక్కడ మల్టీ కలర్స్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేయగలరు మల్టీ ఐటమ్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ మార్కెట్ ప్రైస్ దాన్ని ఎంత ఉందని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఆ పార్క్ ఇవన్నీ కానీ డెవినర్ కానీ MRP ఎంత ఉందో MRP టోటల్గా మనం ఆ 2 ఐటమ్ది కలిపి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నట్లయితే నాకు వచ్చేటికి 199 రూపీస్ వచ్చేటికినేమో పార్క్ ఎవెన్ ఉంది, నెక్స్ట్ వచ్చి డెవినర్ వచ్చి 210 రూపీస్ ఉంది, టోటల్గా వచ్చేటికి 409 రూపీస్ ఉంది. దానికి నేను సేలింగ్ అంటే డైరెక్ట్ కస్టమర్ నా దగ్గర కొనుక్కుంటే వాడికి పడే రేటు 390 రూపాయలు పడుతుంది అనమాట. ఇక్కడ నాకు వచ్చేటికి నాకు ఎవరు ఎర్నింగ్ అని ఉంది కదా, నాకు వచ్చేటికి 311 రూపాయలు నాకు ఇన్కమ్ వస్తుంది, మిగతా వచ్చేటికి 311 రూపాయలు మైనస్ 390 రూపీస్ ఏదైతే యాప్ వాళ్ళు ఉన్నారు కదా యాప్ వాళ్ళకి అనేది సేల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా యాప్ వాళ్ళకి అనేది సేల్ అనేది అయిపోతుంది. వాళ్ళకి 79 రూపీస్కి వాళ్ళకి మన ప్రొడక్ట్ అమ్మి పెట్టినందుకు మన దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటున్నారనమాట. ఓకేనండి, ఇప్పుడు మనకు వచ్చేటికి ఇక్కడ ఎవరు ఎర్నింగ్ వచ్చేటికి 311 రూపీస్ అనేది ఉంది. ఓకేనా, మన సేలింగ్ ప్రైస్ వచ్చేటికి 390 రూపీస్ అనేది పెట్టుకున్నాం, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం, అంటే ఓకే ఓకే బటన్ క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకి ఇంకో స్టెప్కి వెళ్ళిపోతాం మనం. ఈ విధంగా మనం ఓకే బటన్ క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసి కింద నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేటికి
నో విత్ ట్యాగ్ అని ఉంది కదా ఆ ట్యాగ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇండియా అని కంట్రీ ఎంటర్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేయగానే మీకు మెటల్ అనేది మీకు అది ఈ ప్రొడక్ట్ అనేది మీకు లిస్టింగ్ అనేది వెళ్ళిపోతుంది అయితే లిస్టింగ్ అనేది ఏమంటే మీకు అవ్వదు కొంచెం మీకు ఏంటంటే ఇది అప్రూవల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా అప్రూవల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కనుక మనం వెయిట్ చేయాలి అది ఎంతో టైం కూడా పట్టదు మనకేంటంటే జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే మీకు అప్లోడ్ అనేది అయిపోతుంది ఇక్కడ చూసారు కదా వన్ ప్రొడక్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఇక్కడ డన్ ఆప్షన్ని క్లిక్ చేయండి డన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ లిస్టింగ్లో వన్ ప్రొడక్ట్ అనేది మీకు కనపడుతుంది చూశారు కదా ఈ వన్ ప్రొడక్ట్ ఆల్రెడీ నేను వేరే ప్రొడక్ట్ ఒక అప్లోడ్ చేశాను అది ఇక్కడ ఫాగ్ అనేది మనం అప్లోడ్ చేసాం అది కూడా మీకు చూపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేటికే సాల్డ్ పక్క ఇన్యాక్టివిటీ ఉంది కదా ఇన్యాక్టివిటీ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి చూశారు కదా ఇక్కడ వచ్చేటికే మీ ఆప్షన్ వచ్చేటికి అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మనం అప్లోడ్ చేసినటువంటి ప్రొడక్ట్ ఉందో అది ఇన్యాక్టివిటీలో ఉందన్నమాట ఇంకా యాక్టివేట్ అవ్వలేదని చూపిస్తుంది అనమాట ఓకే అది కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేశాను కదా ఇక్కడ వచ్చేటికే పార్క్ అవెన్ ఇప్పుడు మనం అప్లోడ్ చేసినటువంటి ప్రొడక్ట్ ఇది ఇక్కడేముంది ప్రొడక్ట్ ఈజ్ నాట్ యాక్టివిటీ అని ఉంది యాక్టివే అని ఉంది యాక్టివే ఇప్పుడు మనకు అవుతుందంటే వాళ్ళు అప్రూవల్ చేయాలి అప్రూవల్ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పాను కదా అది ఓకే ఒకసారి మనం ఏంటంటే మనం బ్యాక్ వచ్చేసి మనం ఏంటి రీఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి అది ఏమంటే మీకు లిస్టింగ్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు లైవ్లో ఉందన్నమాట ఈ ప్రొడక్ట్ వచ్చేటికి మీకు ఓకేనా చూశారు కదా ఇప్పుడు ఏంటంటే మీకు లిస్టింగ్లో వచ్చేటికే మీకు 3 ప్రొడక్ట్స్ అనేది ఉంది అయితే నేను ఇంతకుముందు కూడా ఒకసారి పార్క్ వెన్ మళ్ళీ అప్లోడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ మీకోసం మీరు చూడడం కోసం మళ్ళీ అప్లోడ్ చేశాను అందుకనే నాకు 2 అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకే దీన్ని కూడా మనం ఏంటంటే సెర్చ్ బార్లో మనం ఎలా టైప్ చేసుకుంటే ఎలా వస్తుందో కూడా మనం ఒకసారి బ్యాక్ వచ్చి చూసుకుందాము ఓకేనా చూశారు కదా ఇప్పుడు మనం లిస్ట్ చేసింది అనమాట ఇది మనం లిస్ట్ చేసిన టైం ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది 19వ తారీఖు ఇవన్నీ చూపిస్తుంది అనమాట తర్వాత రోజుకి ఈ విధంగా మనం ఏంటంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఒకసారి మనం బయటకు వద్దాం బయటకు వచ్చిన తర్వాత మనం ఏంటంటే ప్రొడక్ట్ని మనం ఆ సెర్చ్ బార్లో ఏదైతే ఈ యాప్ సెర్చ్ బార్ ఉందో ఆ యాప్ సెర్చ్ బార్లో మనం క్లిక్ చేసుకొని మన ప్రొడక్ట్ మనకి లిస్టింగ్లోకి వస్తుందో రావట్లేదు అంటే ఈ పార్క్ వేన్ అనేది మనకి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తా పేరుతో ఎప్పుడైతే టైప్ చేస్తారో బాడీ పర్ఫ్యూమ్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కన్ఫర్మ్ పెండింగ్ ఆర్డర్స్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేటికి మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయనుకోండి ఇక్కడ మీకు 0 చూపిస్తుంది చూసారు కదా 0 అనేది మీకు ఏంటంటే మీకు ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అని అయినా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ వచ్చే మనం ఏంటంటే మన సెర్చ్ బార్లో మనం ఏదైతే మన ప్రొడక్ట్ మనం అప్లోడ్ చేశామో దాని పేరుతో అంటే ఫాగ్ అనే పేరుతో అప్లోడ్ చేసాము కదా ఒక ప్రొడక్ట్ అదేమో ఫాగ్ అనుకోవటంగానే వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చి పార్క్ పెయిన్ అనుకుంటాం కదా పార్క్ పెయిన్ కొట్టంగానే ఆ ప్రొడక్ట్ కూడా మనకి డిస్ప్లేలోకి ఎలా వస్తుందో ఏంటో మనం ఒకసారి మనం చూసుకుందాం ఓకేనా ఇప్పుడు పార్క్ పెయిన్ అనుకుంటాం కదా దానికి పర్ఫ్యూమ్ అనేది మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా పర్ఫ్యూమ్స్ బాడీ స్ప్రే అనేది కూడా యాడ్ చేస్తారు కుడతారు కాబట్టి అలాగే వస్తుంది ఎందుకంటే మనం ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ దీంట్లోనే ఆ ట్యాక్స్ అనేది అప్లోడ్ అయిపోతాయి మన పేరు కొట్టంగానే ఓకేనండి చూశారు కదా ఇందాక మనం అప్లోడ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ పైన మనకి సెకండ్ వన్లో ఉంది చూశారు కదా మొత్తం 3 ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ అయ్యి ఉన్నాయి రెండే మనం చేసాం ఒకటేమో వేరే వాళ్ళు చేశారు అది కూడా నేనే వాళ్ళకి పిక్చర్ పంపించాను ఎందుకంటే వాళ్ళు కూడా మార్కెట్ చేసుకుంటామని చెప్పేసి అని అంటే వాళ్ళకి నేను నా ఫోటో పంపిస్తే వాళ్ళు దాని అనేది అప్లోడ్ చేసి ఉన్నారనమాట ఓకేనా ఎప్పుడైతే ఆ సెర్చ్ బార్లో దానికి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీకు ఆర్డర్ అనేది వాళ్ళు ఈజీగా చేసుకొని మీకు ఆర్డర్ అనేది ఇస్తారు ఏంటంటే మీకు ఈజీగా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్తో మనం పోల్చుకున్నాం అనుకోండి ఇది ఈజీగా మనం షిఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే మనకి మంచి ఎర్నింగ్ అని వస్తాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ ఎలా ఉంటాయంటే దానికి క్యాన్సిల్ చెక్ కావాలంటారు తర్వాత జిఎస్టీ నెంబరు తర్వాత వచ్చి మనం ఎట్లాంటి ఏమైనా ప్రొడక్ట్స్ మనం అమ్మాలంటే మనకు కొన్ని రైట్స్ ఉండాలి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ బ్రాండెడ్ కంపెనీస్ కాబట్టి ఏంటంటే ఆల్రెడీ దీనికి బార్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ బార్ కోడ్స్ ఇవి కూడా అన్ని ఆప్షన్స్ అడుగుతూ ఉంటాయి అది స్టెప్ బై స్టెప్ మనకు ప్రాసెస్ పోవాలన్నమాట దానికి ఏంటంటే చాలా రిస్క్తో కూడినటువంటిది అనమాట ఇప్పుడు మనకు షాప్ ఉంది మనం హోల్సేల్గా మనం మార్కెట్ చేస్తున్నాము మనకు పడ్డదాని మీద ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఆ మెట్కొని సేల్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి యాప్లు మనం అప్లోడ్ చేసుకుంటే చాలా మంచిది ఓకేనండి ఈ విధంగా మీరు మార్కెట్ చేసుకొని మంచి బిజినెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటిది ఏమైనా మీకు వాళ్ళకి చేయాలని అంటే దీంట్లో ఏ ప్రొడక్ట్ అయినా షర్ట్లు కానీ ఇట్లాంటి షూస్ కానీ ఎనీవేర్ ఎనీ ప్రొడక్ట్ అయినా మీరు అమెజాన్లో ఎలా ఓకేనండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైనా
డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని కాబట్టి మీరు అందరికీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బండి, హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.